సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చపేట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి బాలుర క్రీడా పోటీలను దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి డీజీఓ రవికాంతారావు ప్రారంభించారు. విద్యార్థుల్లో క్రీడల పట్ల ఉన్నటువంటి ఆసక్తిని వెలుగుతీయడం కోసం లాస్ట్ ఇయర్ నుంచి స్కూల్ స్థాయి, పాఠశాల, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి టీము ఇంటర్ సొసైటీ లీగ్ గచ్చిబౌలి స్టేడియంలో జనవరి 1 నుంచి ఆడటం జరుగుతుంది సార్. మొత్తం ఆ ఇంటర్ సొసైటీలో సోషల్ వెల్ఫేర్ సొసైటీ, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ, తర్వాత తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, కేజీబీవీస్ మొత్తం 8 సొసైటీలు ఉన్నాయి సార్. ఇంటర్ సొసైటీ లీగ్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. లాస్ట్ ఇయర్ నుంచే మోడల్ స్కూల్ తరఫున విద్యార్థులు ఇంటర్ స్కూల్ సొసైటీలో, ఇంటర్ సొసైటీ లీగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మంచి నాణ్యతతోనే మంచి ఫలితాలు సాధించడం జరుగుతుంది సార్. దాదాపుగా బాసర ట్రిబుల్ఐటీలో 1500 సీట్లకు ప్రతి సంవత్సరం కూడా 500 పైగా విద్యార్థులు మోడల్ స్కూల్స్ నుంచి సెలెక్ట్ అవుతున్నారు. లాస్ట్ ఇయర్ 530 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు సార్. అదేవిధంగా 8వ తరగతిలో రాసేటువంటి క్రీడా పోటీలు ఇక్కడ మా దుబ్బాక మండలంలో నిర్వహించడం చాలా గర్వకారణం, చాలా సంతోషంగా ఉంది. ఈ క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు ఆత్మవిశ్వాసం మరియు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అలాగే ఈసారి మనం గెలిచే పొంగులు పాల్సిన అవసరం లేదు, ఓడిపోతే అయ్యో అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ రెండింటిని సమాన స్థాయిలో తీసుకొని చేయగలిగిన గతంలో ఎప్పుడో 2-3 దశాబ్దాల క్రితం ప్రతి పాఠశాల విద్యార్థి ఏదో ఒక ప్రభుత్వ పరంగా క్రీడా పోటీల్లో పాల్గొనేవారు. అప్పుడు
మండల కేంద్రంలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో టోర్నమెంట్స్ సూచన తప్పకుండా కండక్ట్ చేసేవారు. అక్కడ నుంచి మెడికల్ లాంటి